కథ స్టోరీ చెప్పిన తర్వాత ఒక చిన్నపిల్లల స్టోరీస్ అంటే ఒక 5 కుటుంబాల్లో ఎలా అయితే పిల్లలు చదువుకోవాలని ఆసక్తి ఉన్నా కూడా చదువుకోలేని స్థితిలో ఉంటారనమాట. సో అలాంటి పరిస్థితులు కూడా ఎదిరించి ఎలా స్కూల్కి వెళ్ళారనేది ఈ గీతాపురి కాలనీ యొక్క కాన్సెప్ట్ అండి. సో ఆ తర్వాత మేము అంతా రెడీ, స్క్రిప్ట్ వర్క్ అంతా రెడీ చేసుకున్న తర్వాత రామ్కి గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత ఆయనకి స్టోరీ చెప్పడం జరిగింది. సో ఆయన వెంటనే స్టోరీ విని యాక్సెప్ట్ చేయడమే కాకుండా వారి అబ్బాయిని కూడా ఈ మూవీలో యాక్ట్ చేయించారు. నిజంగా అది ఒక గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఇంకా వారి అబ్బాయి నరేన్ కృష్ణ గురించి చెప్పుకోవాలంటే కొన్ని కొన్ని సీన్స్ అండి, రాత్రి 1:00 to 2:00 చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటి టైంలో ఆ బాబు పడుకున్నా కూడా వెంటనే లేపి చేయించేవారనమాట. ఆ బాబు కూడా నరేన్ కృష్ణ చాలా బాగా యాక్ట్ చేశాడు ఈ మూవీలో. తప్పకుండా మంచి పేరు వస్తుంది ఫ్యూచర్లో అని మేము అందరం కోరుకుంటున్నాం. ఇది నా మొట్టమొదటి చిత్రం అండి యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. ఫస్ట్ ఈ సినిమా ఆఫర్ ఎలా వచ్చిందంటే శ్రీనివాస్ గారు నాకు ఒకరోజు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఇలాగ ఒక మూవీ ప్లాన్ చేస్తున్నామండి, మీరు మ్యూజిక్ చేయాలి దానికి అనడంతో ఆ మూవీకి సంబంధించిన వర్క్ ఆ రోజు స్టార్ట్ అయిందండి. సో ఈ సినిమాకి పనిచేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే రామ్కి గారు, దుష్యంత్ గారు వెనకాలే ఉండి చాలా సపోర్టివ్గా, చాలా పేషెంట్గా, చాలా మంచి అద్భుతమైన ట్యూన్స్ రాబట్టుకున్నారు నా దగ్గర నుంచి. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో 6 పాటలు అండి, లహరి ద్వారా ఆడియో లాంచ్ జరిగింది. ఈ 6 సాంగ్స్ లిరిక్స్ కూడా నేనే రాయడం జరిగింది. సో ఇంకొకసారి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని, మా అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా స్టార్ట్ చేసిన మొదట్లో చిన్నపిల్లలతో ఒక సినిమా చేద్దాం అనుకున్నాం. ఇండస్ట్రీలో తెలుగులో చిన్నపిల్లల సినిమా రావడం చాలా తక్కువైంది. అది దానికోసమని కాకుండా మనం చిన్నపిల్లలతో చేసి చిన్నపిల్లలు కూడా మనం పరిచయం చేసినట్టుంటుంది యాక్టర్స్గా, వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకున్నట్టుంటుంది, ఒక మంచి కథతో ముందుకెళ్ళాలని స్టార్ట్ చేశామండి. దాంట్లో మొట్టమొదటి క్యారెక్టర్ నరేన్ అని బాబు చేశారండి. ఆయన ఎవరో కాదు, మన రామ్కి గారు అబ్బాయి. ఈ బాబు క్యారెక్టర్ కోసం మనం వెళ్ళామండి. సార్ ఇట్లా బాబు, మీ బాబుతో చేపిస్తాం, మీ ఫోటో చూశాను, నా క్యారెక్టర్కి సెట్ అవుద్ది అని నేను చెప్పానండి. కథ మొత్తం విన్న తర్వాత రామ్కి గారు మీరు ఏ బ్యానర్లో చేస్తున్నారు ఏంటి అని అడిగారు. లేదండి, మేమంతా కొత్త వాళ్ళు, మాకు బ్యానర్ అంటే ఏది లేదు, ఒక అవార్డ్ బేసిక్లో వెళ్దాం అనుకుంటున్నాం మూవీ అని చెప్పాను. అయితే లేదండి, మీరు నేను ఆల్రెడీ గంగపట్టిన మూవీ చేశాను, నాకు నంది అవార్డు వచ్చింది, నేను అవార్డు అంటున్నారు కాబట్టి నేను మా పిల్లాడితో పాటు బ్యానర్ కూడా ఇస్తానండి, మీరు చాలా హ్యాపీగా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదన్నారు. థ్యాంక్ యూ సార్, మీరు బ్యానర్ ఇచ్చి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేసినందుకు. అండ్ చిన్నపిల్లల సినిమాలు మనకి చాలానే వచ్చాయండి, బికాజ్ ఒక సిసింద్రి ఇలా చాలా మనకి చాలా స్టోరీస్ వచ్చాయి. లాంగ్ గ్యాప్ చిన్నపిల్లల సినిమాలు నిజంగానే రావట్లేదు. చందమామ కథలో 5 స్టోరీలు పెట్టి తీశారు, బట్ ఇప్పుడు చిన్నపిల్లల స్టోరీస్లో కూడా ఒక 5 డిఫరెంట్ స్టోరీస్ రావటం అన్నది చాలా మంచి విషయం, కొత్త విషయం కూడా. మరి రామ్కి గారు సినిమాలనే జనరల్గా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అందులోనూ ఇలాంటి సినిమాలని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ 5 కథలు చిన్నపిల్లలతో డిఫరెంట్గా వస్తుంది మీ ముందుకి సినిమా. మీకు ఎలాంటి హెల్ప్ కావాలో చెప్పండి, నేను చేస్తాను అన్న. అప్పుడు వాళ్ళు నన్ను అడిగిన మొదటి ప్రశ్న, నాకు మాకు మీ బ్యానరు ప్లస్ మీ హెల్ప్, ఫైనాన్షియల్గా మీకు కొంత సపోర్టు కావాలండి అన్నారు. అనగానే డెఫినెట్గా నేను చేస్తానండి, ఎందుకంటే ఆ స్టోరీ అలా ఉంది. ఆ స్టోరీ చూసిన వెంటనే నాకు అనిపించింది వీళ్ళకి సపోర్ట్ చేయాలి అని. వీళ్ళు కొత్త వాళ్ళు, సో ఓకే, ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ కానీ లేకపోతే బ్యానర్ పరంగా, అంటే మీరు నా మెయిన్, నేను ప్రొడ్యూసర్గా మేము ఉండి, పాపం ఈయన దాంట్లో చాలా కష్టపడి చేశారు దుష్యంత్ గారు. సో సరే ఓకే అన్నాను. అన్న తర్వాత ఈ 5 పిల్లల క్యారెక్టర్లు, అప్పటి వరకు యాక్చువల్గా వాళ్ళకి తెలియదు నాకు, మా అబ్బాయి ఒక 6 ఇయర్స్ బాయ్. సో అందులో ఒక క్యారెక్టర్ చాలా బాగుంది, నేను అడిగాను ఈ క్యారెక్టర్ ఏమైనా మా అబ్బాయి సెట్ అవుతాడు అనుకుంటే చూసుకోండి, అండ్ ఆబ్లిగేషన్ కాదు, నేను ఏదో చేస్తున్నాను కదా, మీకు హెల్ప్ చేస్తున్నాను కదా అని మాత్రం చెయ్యొద్దు అన్నాను. వాళ్ళు తర్వాత వచ్చి చూశారు, చూసి పర్ఫెక్ట్గా ఉన్నారు సార్, మాకు ఒక క్యారెక్టర్ అనుకుంటున్నామంటే, నాకు పలానా క్యారెక్టర్ అని. చాలా బ్రహ్మాండంగా సినిమా అయితే తీశాడండి. ఇదేంటంటే మేము మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఎడ్యుకేషన్ మీద, అండ్ పేరెంట్స్ ఎంత అంటే మ్యాక్సిమం చాలామంది పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు పిల్లల్ని ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ మీద తను బ్రహ్మాండంగా రాశాడండి స్టోరీ. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి, లేకపోతే ఎలా చేయాలి అనే దాని మీద.